మన యవి సుబ్బారెడ్డి గారు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కదలూరు కర్ణాటక చేసినటువంటి మన సుబ్బారెడ్డి గారు మన ఉత్సవం ఓపెన్ చేయడం జరిగింది. చెప్పినటువంటి కాకుండా చెప్పనటువంటి పనులు కూడా ఈ రోజు మనకు చేసి చూపెట్టారు.
రైతు భరోసా తీసుకోండి. ఈ రోజు ఒకప్పుడు 12,800 రూపాయలు రైతు భరోసా చేస్తే దానికి అదనంగా 1,000 రూపాయలు కలిపి ఈ రోజు 13,800 రూపాయలు చేయడం జరిగింది. ఎందుకంటే రైతులు బాగుంటేనే సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా రైతుల మీద పడి బతికేవారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతు భరోసా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఒడి పథకం మీరు చూశారు, అమ్మ ఒడి పథకం ఈ ప్రపంచ ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అలాంటి పథకం లేదు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం చదువు అనేది ఒకప్పుడు మీరు చూసారు చంద్రబాబు టైంలో విద్యా వైద్యాన్ని కంప్లీట్ గా ప్రైవేట్ పరం చేసి సామాన్య ప్రజలకి అందుబాటులో కూడా చేశారు. అలాంటి పరిస్థితిని గమనించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల కోసం, ఈ పేద ప్రజల కోసం ఎస్టీ ఎస్సీ బీసీ అదేవిధంగా అగ్ర కులాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజు అమ్మ ఒడి పథకం పెట్టడమే కాకుండా ఒక 4 రోజుల క్రితం ఆయన లాంఛన్ చేసి ప్రతి ఒక్కరికి మీ అకౌంట్ లో 15,000 రూపాయలు పడేట్టు చూశారు. ఎందుకంటే చెప్పడం కాదు చేర్చి చూపిస్తున్నారు. దానికి నిదర్శనం 80-90% తల్లులకి వాళ్ళ పేరు మీద 15,000 రూపాయలు అకౌంట్ లో పట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం మనం 25% తాగుబోతుల్ని తగ్గించగలిగారు. ఎందుకంటే మద్యపాన నిషేధం ఒకప్పుడు ఎన్నో కథలు చెప్పారు అది ఇదని చెప్పని ఎంట్రామరా పెట్టిన దాన్ని పథకాన్ని తూట్లు పడిసి కంప్లీట్ గా చంద్రబాబు అయితే ఆ తాగుబోతున్నటువంటి డబ్బులతోటి రాష్ట్రం నడిపిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి మద్యపాన నిరసన వచ్చినటువంటి డబ్బు మనకు అవసరం లేని ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా లెక్క లేకుండా పక్కన పడేసి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఈ రోజు మద్యపాన నిషేధం చేశారు. పోతున్నారు ఎక్కడెక్కడ దొరుకుతారని చెప్పిన ఉద్దేశంతో ఆయన మీద సౌకబోరు విమర్శలకు చేస్తున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. తెలుగును మనం ఏం పోగొట్టుకోము. మన రాష్ట్రం పక్క రాష్ట్రానికి వెళితే ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడకపోతే ప్రపంచాన్ని మన పిల్లలు చూడరు. అలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, బాగుపడాలి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ ప్రవేశపెడితే దాని మీద విమర్శలు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనోడు ఏ మీడియం చదువుతున్నాడు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియం చదువుతున్నా హక్కు లేదని నేను అడుగుతున్నాను. అదే విధంగా మీరు చూస్తున్నారు రాజధాని, నిజంగా రాజధాని మీద వగడ చేస్తున్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం అక్కడ రాజధాని దగ్గర స్ట్రైక్ చేస్తున్న మహిళలు అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వాళ్ళ మీద రెచ్చగొట్టి వేరే ప్రాంతాల నుంచి పిలిపించుకొని ఈ రోజు రాజధాని మీద రగడ చేస్తున్నారు. నేను మీరు ఒకటి గమనించాలి ప్రజలారా, ఒకప్పుడు చంద్రబాబు మన ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో కేంద్రీకరించారు. ఈ రోజు ఏమైంది, పెట్టే బేడ సర్దుకుని బయటికి తరవేరు కొట్టుబడలతో మనల్ని ఈ రోజు మనకు చెప్పినటువంటి ఏది కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ సమన్వయం రావాలి, సమానత్వం ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలి, అని ప్రాంతీయ విద్వేషాలు డెవలప్ అవ్వకూడదు ఉద్దేశంతో మూడు రాజధానులు చేస్తే దాని మీద విమర్శ. ఈ రోజు మనం చూస్తున్నాం పక్కనటువంటి రాయలసీమ పరిస్థితి ఏంది, ఒక్క బొట్టు వర్షం పడదు, అందుకని చెప్పి ఒక హైకోర్టు పెట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మన వైజాగ్ ఉన్నటువంటి రెండు జిల్లాలు మనకంటే దాండం కొడుతాయి, శ్రీకాకుళం గానీ విజయనగరం గానీ, అందరూ కూడా సమానంగా డెవలప్ అవ్వాలి. డెవలప్ కాకపోతే మీరు చూడండి, ఒకప్పుడు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి రాయత్రికల బలం గానీ టీవీ ఛానల్స్ బలం గానీ లేదు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ దొరుకుతారా, చిన్న చౌకబారు అన్ని చౌకబారు విమర్శలు, ప్రజలను రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా మీరు గమనించి ఇక నుంచి ఎవరైనా సరే అలాంటి విమర్శలు చేస్తే మీరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 కాదు 20 కాదు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మీరందరూ చేస్తారని చెప్పి కోరుతున్నాం. అవకాశం ఇచ్చినటువంటి కనుమ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం జరుపుకుంటున్న సంక్రాంతి పండగ మన రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాల్లో ఇంత కనువింపుగా ఇంత సంతోషంగా ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండగ జరుపుకున్న దాఖలాలు లేవు. అది ఈ సంవత్సరం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఇంటా ఈరోజు నిజమైన సంక్రాంతి పండగ జరుపుకుంటున్న సందర్భం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం సుఖంగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలని
పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లోనే నవరత్నాల పథకాలు అన్నిటినీ అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి. ఎటువంటి పథకాలు, గొప్ప పథకాలు, 1000 రూపాయల పైన ఎంత ఖర్చు అయినా పూర్తి స్థాయిలో వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకం మన రాష్ట్రంలో మళ్ళా అమలు చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా పథకం, ప్రతి రైతుకి అకౌంట్లో మనం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే 13,500 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో పడే విధంగా సుమారుగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇవ్వటం జరిగింది. అమ్మఒడి పథకం, అమ్మఒడి పథకం అయితే ప్రతి ఇంటిలో విద్యకి వైద్యానికి ఎటువంటి ఇది ఉండకూడదు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం పెడితే, అట్లానే విద్యకి ఏ కుటుంబంలోనూ పేదరికం అడ్డ రాకూడదు, పేదరికం వల్ల విద్య నభ్యసించడానికి ఎటువంటి అవరోధాలు రాకూడదు అని చెప్పి దీనికి శాశ్వతంగా పరిష్కారం అని చెప్పి దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో అమ్మఒడి పథకం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు రాష్ట్రంలో సుమారుగా 6,455 కోట్లు అమ్మఒడి పథకం కింద ప్రతి మహిళ ప్రతి తల్లి అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అమలు చేసి పథకాల అమల్లో కూడా ఎటువంటి తారతమ్యాలు లేవు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్ని కూడా సామాన్య ప్రజలకి ఎవరెవరైతే అర్హులైన ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ మన పథకాలన్నీ అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నిటికన్నా గొప్ప విశేషం, మనం అధికారంలోకి వచ్చి 7 నెలలు కంప్లీట్ కాలా, ఇంకా 8 నెలలు జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని పాదయాత్ర సందర్భంగా అప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయటం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాకు సంబంధించినంత వరకు పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినాక ప్రకాశం జిల్లాకి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తానని మాటిచ్చాడు. అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రజలకి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ప్రజలకి తాగునీరు అందిస్తానని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన హామీని అమలు చేయడం కోసం ఇప్పటికే సుమారుగా 550 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టు కేటాయించి రేపు మొదటి దశ పనులు జూన్ జూలై మాసానికల్లా కంప్లీట్ చేసి మనకు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం లోపే వెలుగొండ నుంచి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఈ 5 నియోజకవర్గాలకి పారే విధంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. శ్రామికంగా అభివృద్ధి జరగాలి అంటే మన జిల్లాలో ఓ పోర్టు నిర్మాణం జరగాలని గత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో కూడా ఎన్నోసార్లు ఈ సమస్యపై పోరాటం చేయడం జరిగింది. అందుకే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన ఏ విధంగా పూర్తి చేస్తున్నాడో అదే విధంగా మన జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం రామాయపట్నం పోర్టు నిర్మాణం కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతోంది. తద్వారా మన జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి కావడానికి దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ నవరాత్రాల ద్వారా ప్రజలకి మనం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాక అవన్నీ పూర్తి స్థాయిలో అర్హులైన వాళ్ళకి అందే విధంగా చేసే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అధికారులతో పర్యవేక్షించే కార్యక్రమం మన ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తున్నారో అవి ప్రత్యక్షంగా చూసేదానికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు మళ్ళా ప్రతి జిల్లా పర్యటించి ప్రతి గ్రామానికి వచ్చి నవరత్నాల పథకాలు సామాన్య ప్రజలకి, కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా అమలవుతున్నాయా లేదా అని చూసేదానికి కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టుబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కావున సోదరులారా, మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందే విధంగా
మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే కార్యక్రమం రాబోయే కాలంలో తప్పకుండా చేపడతారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందటమే కాక రాష్ట్రంలో మీకు తెలుసు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో బాధితులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు నేను పార్లమెంట్ లో కూడా కిడ్నీ బాధితులు ఇంతమంది చనిపోతున్నారని ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి వచ్చారు. కనిగిరి కొండేపి నియోజకవర్గాల్లోని కిడ్నీ బాధితులను పరామర్శించి రాబోయే కాలంలో ఈ కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే కిడ్నీ బాధితుల కోసం శుద్ధి చేసిన నీళ్లు ప్రతి గ్రామానికి తరలి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో త్వరితగతిన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా, ఎందుకంటే శుద్ధి చేసిన నీళ్లు తాగితే కిడ్నీ బాధితులు కానీ ఫ్లోరోసిస్ బాధితులకు కానీ ఎటువంటి రోగానికి వచ్చే విధంగా రోగాన్ని బారిన పడే విధంగా ఉండదు. కాబట్టి శుద్ధి చేసిన నీళ్లు ప్రతి గ్రామంలో ట్యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, కరీగిరి నియోజకవర్గంలో ఏ గ్రామాలు అయితే ఎఫెక్టెడ్గా ఉన్నాయో, మార్కాపూర్ నియోజకవర్గంలో ఈ గ్రామాలన్నింటిలోనూ ట్యాప్ ఇంటింటికి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.